అందరూ తల వంచండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చి గత కొన్ని దినాల నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నికైన వారిని వ్యర్థపుచ్చుటకు, ఎన్నికలేనటువంటి వారిని నువ్వు ఎన్నుకుంటానని చెప్పినావు ప్రభువా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకుంటావని వాక్యంలో ఉన్నది. కనుక తండ్రి, మీ దాసుడిగా మీరు నన్ను ఎన్నుకున్నారు, వాడుకుంటున్నారు. నన్ను ఎన్నుకోవటమే కాదు, ఇక్కడున్న ప్రజలలో అనేక మందిని మీరు ఎన్నుకోవాలని కోరుతున్నాం. అనేకులు మీ సేవ చేయాలని, మీ సేవకులుగా మారాలని, ఇచ్చే విషయంలో ముందుకు రావాలని, ఆత్మలు రక్షించే విషయంలో భారం కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మీ దాసునైన నన్ను మీ శక్తిని అనుగ్రహించి వాడుకోండి. మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. ఈ రాత్రి మాకు అవసరమైన సందేశాన్ని దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధనామను అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యం లోపలికి వెళదాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కడబోర శబ్దము దాని యొక్క ఫలితాలు, కడబోర శబ్దము దాని ఫలితాలు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. కడబోర ఎప్పుడు మ్రోగుతుంది, ఆ కడబోర ఎలా మోగుతుంది, కడబోరం మ్రోగినప్పుడు భూలోకంలో ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయి, ఈ వివరాలు మనం తెలుసుకుందాం. కడబోర శబ్దాన్ని గురించి మనకు అర్థం అవ్వాలంటే నేను కొన్ని విషయాలు ఉపోద్ఘాతంలో మీకు చెప్పాలి. ప్రియులారా, ఈ మానవ జాతి చరిత్రలో ఆదాము దగ్గర నుండి రేపు ఈ ప్రపంచంలో ఉండే చివరి వ్యక్తి వరకు ఈ ప్రపంచ చరిత్ర అంతటిని ఒకసారి మనం ముందుకు తీసుకొస్తే, ప్రపంచ మానవ జాతి చరిత్రను మనం ఒక క్రమంలో పెడితే పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆ పునరుద్ధానాలు రెండు ఉన్నాయని చెప్పుకుంటాం మనం. జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానం అనేటువంటి రెండు పునరుద్ధానాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. అయితే పునరుద్ధానాలు ఈ విధంగా రెండు ఉన్నాయి, కాని ఈ మృతులైనటువంటి వారందరూ ఒకేసారి బ్రతకరు. ఇది పెద్ద చరిత్ర. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మృతులైనటువంటి వారు మొత్తం 7 దఫాలుగా లెగుస్తారు, 7 వరుసలు. అది ఇప్పుడు నా ప్రసంగం కాదు. అయితే కడబోరం టచ్ చేయడానికి అది చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో చనిపోయిన మృతులందరూ ఒకేసారి లేకూరు, 7 వరుసల్లో లెగుస్తారు. ఎవరి వరుస వాళ్ళది, ఒక్కొక్క వరుస మళ్ళీ ఇంకో ప్రసంగం అయింది, అది ఇంకో సబ్జెక్టు. మృతులైనటువంటి వారు పునరుద్ధానం ఒకటే, జీవ పునరుద్ధానం, మరణ పునరుద్ధానం. కొంతమంది జీవానికి వెళ్ళిపోతారు, కొంతమంది మరణానికి వెళ్ళిపోతారు చివరిలో. అయితే ఈ పునరుద్ధానం జరగటం అనేది, మృతులైన వారు బ్రతకటం అనేది ఒక్కసారిగా జరగదు, ఇది 7 వరుసల్లో జరుగుతుంది. ఆ తర్వాత రెండవ సంగతి, సజీవులైనటువంటి వారు 3 బ్యాచీలుగా ఎత్తబడతారు. ఏంటబ్బా ఇదంత కొత్త బాధ ఉంది అనుకుంటారా? ఇది కొత్త బాధ కాదు, పాత బాధ. కన్ఫ్యూజ్ అయిపోయి జనాలకు అర్థం కాక తికమకా పడిపోయి తప్పుడు సిద్ధాంతాలు పడుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని రీసెర్చ్ చేసి, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి ఏ పాయింట్కి ఆ పాయింట్ బయటకు తీసుకొని రావాలి. కనుక మృతులు సజీవులు అనేవాళ్ళు మొత్తం ఉన్నారు ఈ ప్రపంచంలో. మృతులు 7 వరుసలుగా లెగుస్తారు, సజీవులైనటువంటి వారు 3 బ్యాచీలుగా ఎత్తబడతారు. అపోస్తలుల పైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇదిగో ప్రతి వాడును తన తన వరుసలో లేపబడును, ప్రథము ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు అంటాడు. పునరుద్ధానం ఒకటే, అయితే ప్రతి వాడు తన తన వరుసలో లేపబడును. వరుసలు ఉన్నాయి, ఆ వరుసల్లో ప్రథమ ఫలం, మొదటి వరుస ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు తర్వాత మరొక 6 వరుసలున్నాయి. ఒక్కొక్క వరుసను గురించి పరిశుద్ధ గ్రంథంలో వివరంగా ఉంది. ఈ లోతైన విషయాలు ఎన్నో తెలుసుకోవాలి. రానున్న దినాల్లో మనకి గుంటూరు మహాపట్నంలో అవకాశం కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఈ విధంగా మృతులైనటువంటి వారు 7 వరుసల్లో లెగుస్తుంటే అందులో 4వ వరుసను గురించి రాత్రి మనం చెప్పబోతున్నాం అన్నమాట. కడబోర శబ్దం అప్పుడు లేచే వరుస 4వ వరుసది. కడబోర ధ్వనించినప్పుడు కొంతమంది మహిమ శరీరాలు ధరించుకుంటారు, కొంతమంది లేస్తారు అని మనం చెప్పేది అది 4వ వరుస. అయితే ఇంతకీ కడబోర ఎప్పుడు మ్రోగుతుంది, ఈ కడబోర శబ్దం ఎప్పుడు ధ్వనిస్తుంది, దాని యొక్క ఫలితాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథం లోపలికి మనం వద్దాం. రండి, ప్రకటన గ్రంథంలో ప్రియమైన వారులారా, 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడినట్టుగా మనం గ్రహించాలి.
ఆ తర్వాత ఎత్తబడినటువంటి ఈ సంఘం 18వ అధ్యాయములో తిరిగి వస్తుంది. 4వ అధ్యాయములో ఎత్తబడినటువంటి సంఘం 18-19 అధ్యాయాల్లో తిరిగి వస్తుంది. అంటే 5వ అధ్యాయము నుండి 18వ అధ్యాయం వరకు సంఘానికి సంబంధం లేదు. చాలా మంది ఈ విభజన తెలియకే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకు నేను ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసాలని చెప్తున్నాను. 4వ అధ్యాయంలో సంఘం వెళ్ళిపోయింది. అంతే, ఆ సంఘం మధ్యాకాశానికి వెళ్ళిపోయి ఆ సంఘం అక్కడ 7 సంవత్సరాలు ఉంటుంది. ఇక 5వ అధ్యాయము నుండి ఈ 18వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర అంతా ఏంటి, ఈ ప్రకటన గ్రంథం అంతా ఏంటంటే, ఎడవబడినటువంటి వారికి భూలోకంలో ఏం జరుగుతుంది, ఆ 7 సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది. 4వ అధ్యాయంలో ఈ సంఘం ఎత్తబడి 18-19 అధ్యాయాల్లో ఈ సంఘం మరల తిరిగి వస్తుంది. అయితే ఈ సంఘం ఎత్తబడిన 7 సంవత్సరాలను మనం 2 భాగాలుగా విభజించాలి. మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, చివరి 3.5 సంవత్సరాలు మరొక భాగం. మొదటి 3.5 సంవత్సరాల భాగాన్ని శ్రమల కాలము అని పిలచాలి. 2వ 3.5 సంవత్సరాల కాలాన్ని మహాశ్రమల కాలము అని పిలవాలి. సరే, ఇలా ఉంచండి. ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలం అంటే శ్రమల కాలంలో 7 ముద్రలు విప్పబడతాయి, 7 బోరలు మోగుతాయి. ఇది మొదటి 3.5 సంవత్సరాల్లో జరిగే సంభవం. సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాల చరిత్ర ఏంటంటే, ముద్రలు విప్పబడటం, 7 ముద్రలు విప్పబడతాయి, ఆ తర్వాత 7 బోరలు మ్రోగుతాయి. చివరి 3.5 సంవత్సరాల కాలంలో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఎవరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకా వేరే బోధ చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్లుగా విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక రకంగా ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలని చాలా కష్టం, కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని కన్ఫ్యూజ్ లేకుండా నేను తేలిగ్గా మీకు చెప్తున్నాను. అందువల్ల ఈ ముద్రలు బోరలు అనేటువంటివి మొదటి 3.5 సంవత్సరాలకు సంబంధించిన సంగతులు. ఇక ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 పాత్రలు, అవి చివరి 3.5 సంవత్సరాల్లో జరిగే సంగతులు. ఆ 7 పాత్రలు, ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క శ్రమ ఈ భూలోకానికి వస్తుంది. 7 శ్రమలు అంటారు చూసారా. ఆ 7 శ్రమలు ఎప్పుడంటే మహాశ్రమల కాలం, అది చివరి 3.5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క పాత్ర ఈ భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క శ్రమ ఈ భూలోకంలో వస్తుందని మనం తెలుసుకోవాలి. అంతవరకు మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు కడబోరు ఎప్పుడు మోగుతుందంటే, దీన్ని బట్టి చూడగా మొదటి 3.5 సంవత్సరాలకు చివరి 3.5 సంవత్సరాలకు మధ్యకాలంలో ఈ కడబోరు శబ్దం మోగుతుందని తెలుసుకోవాలి. 11వ అధ్యాయంలో చూస్తాం మనం కడబోరు శబ్దాన్ని. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చివరి పేరాలో మనం చూస్తాం. అంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ముద్రలన్నీ విప్పటం జరిగింది, భూలోకానికి కొన్ని శ్రమలు వచ్చాయి. అలాగే బోరలు కూడా మ్రోగటం జరిగింది, భూలోకానికి కొన్ని శ్రమలు వచ్చాయి. ఆ మొదటి 3.5 సంవత్సరాలు పూర్తవుతూ చివరి 3.5 సంవత్సరాలు ప్రారంభం అవుతున్న మధ్యలో ఈ కడబూర భూ అని ధ్వనిస్తుంది అన్నమాట. అంటే సంఘం ఎక్కడుంది ఇప్పుడు, భూ కింద ఉందా పైన ఉందా చెప్పండి, సంఘం ఎక్కడుందంటారు? సంఘం వెళ్ళిపోయింది, సంఘం మధ్యాకాశంలో ఉంది, సంఘం శ్రమలు చూడకుండా 7 సంవత్సరాలు శ్రమలు చూడకుండా సంఘం వెళ్ళిపోయింది. సంఘం వెళ్ళి మధ్యాకాశంలో విశ్రాంతి తీసుకుంటుంది, సంఘం వెళ్ళి దేవుడిచ్చే బహుమతులు తీసుకుంటుంది. అయితే ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ ముద్రలు ఈ బోరలు ధ్వనించిన తర్వాత ఇక చివరి 3.5 సంవత్సరాలకు ముందు కడపూర్ అనేటువంటిది భూ అని ధ్వనిస్తుంది. అందుకే 11వ అధ్యాయంలో ఆ కడబోర శబ్దాన్ని మనం చూస్తాం. ఈ కడబోరం రోగిన వెంటనే 6 ఫలితాలు జరుగుతాయి. వెంటనే 6 ఫలితాలు ఈ ప్రపంచంలో జరుగుతాయి. ఎప్పుడైతే కడబోరం రోగుతుందో, కడబోర భూలోకంలో ధ్వనిస్తుందో, 6 రిజల్ట్ను మనం గుర్తించాలి, 6 ఫలితాలు. నెంబర్ 1, మొట్టమొదటి ఫలితం ఏంటంటే, కడబోర అసలు ఎందుకు మోగుతుంది, ఈ కడబోర యొక్క ఉద్దేశం ఏంటి, దీని యొక్క మొదటి ఫలితం ఏంటంటే, సంఘం ఎత్తబడిన తరువాత మొదటి 3.5 సంవత్సరాల కాలంలో చాలా మంది యేసు క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సంఘం ఎత్తబడిపోయింది, ఎత్తబడిన తరువాత బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఎడవబడినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మారు మనసు పొందుతారు. సంఘం వెళ్ళిపోయింది పైకి, ఆ సంఘం వెళ్ళినప్పుడు చూసి అప్పుడు మనోనేత్రాలు వెలిగించబడి అప్పుడు బుద్ధి తెచ్చుకొని అప్పుడు రక్షణ పొంది ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో శ్రమలలో నిలబడి అతసాక్షులుగా చంపబడినటువంటి గుంపు లక్షల లక్షల మంది చచ్చిపోతారన్నమాట.
సంఘం ఎన్ని లక్షల మందిగా ఎత్తబడుతుందో అలాగనే ఈ మొదటి 3.5 సంవత్సరాల గుంపు కూడా పెద్ద గుంపే. చాలా మంది మారుతారు. అయితే అప్పుడు మారిన వాళ్ళు ఈ ముద్రల వల్ల కలిగే శ్రమలు అనుభవిస్తూ ఉంటారు, ఈ బోరలు మ్రోగినప్పుడల్లా వచ్చే శ్రమలు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆ శ్రమలకు నిలబడి హతసాక్షులుగా మారిపోతూ యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తూ ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎంతో మంది చచ్చిపోతూ ఉంటారు. ఈ చచ్చిపోయిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే పరలోకానికి వెళ్తానికి అవకాశం లేదు, మధ్యాకాశానికి పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పనిష్మెంట్. వీళ్ళు కృపాయుగంలో రక్షణ పొందలేదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు వీళ్ళు రక్షణ పొందలేదు కనుక ఆ తర్వాత వీళ్ళు రక్షణ పొందారు. అందువల్ల వీళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు, అందువల్ల వీళ్ళు హతసాక్షులుగా చంపబడతారు, అందువల్ల వీళ్ళు ఘోరంగా చంపబడతారు. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు ఆత్మలను ఎక్కడికి వెళ్తాయి అంటే బలిపీఠం కిందకు జారుతాయి. జాగ్రత్తకు వినాలి. ఈ ఆత్మ అంటే ఈ 3.5 సంవత్సరాల మొదటి 3.5 సంవత్సరాల కాలంలో యేసు క్రీస్తు కొరకు ఎవరెవరైతే చనిపోతారో, అటు ఇస్రాయేలీలు కానివ్వండి ఇటు అన్యులు కానివ్వండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో యోహాను భక్తుడిని తీసుకొని పోతాడు ఆ ఒక పెద్ద, తీసుకొని పోయి అడుగుతాడు, ఇదిగో ఈ ప్రజలెవరో నీకు తెలుసా అంటాడు. యోహాను ఆలోచిస్తా ఉంటాడు, వీళ్ళెవరప్ప, ఇది సంఘం కాదే, సంఘం అయితే నాకు తెలుసు, సంఘం నాకు తెలుసు, అయితే ఇది సంఘం కాదు, మరి వీళ్ళెవరు, ఇది చాలా గొప్ప జమ సమూహం ఎవరు అంటే ఆ 24 పెద్దల్లో ఒకడంటాడు, వీళ్ళు శ్రమలలో నుండి వచ్చిన వారు, వీళ్ళు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొనినటువంటి వారు, లెక్కకు మించినటువంటి విస్తార జనాలు అన్నమాట. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత మారినోళ్ళు, వీళ్ళు శ్రమల పాలైనోళ్ళు, క్రీస్తు కొరకు చంపబడిన వాళ్ళు. ఈ ఆత్మలన్నీ ఎక్కడికి చేరతాయంటే బలిపీఠం కిందకు చేరతాయి, చేరి ఆలోచిస్తూ ఉంటాయి. ఈలోపు ఎప్పుడైతే మొదటి 3.5 సంవత్సరాలు పూర్తి అవుతుందో, కడపూర భూ అని మ్రోగుతుందో, మొట్టమొదటి ఫలితం ఏంటంటే ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది మొట్టమొదటి జరిగే సంగతి. కడపూర వలన కలిగే మొదటి ఫలితం ఏంటంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఎవరెవరైతే చంపబడ్డారో, ఎవరెవరైతే రక్షించబడ్డారో, ఆ ఆత్మలన్నీ బలిపీఠం క్రిందకు వెళ్ళి బోరం రోగటంతోనే బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలన్నీ విడుదల పొంది అవన్నీ అప్పుడు సంఘంతో కలుసుకుంటాయి. అది మొదటి ఫలితం. 6 ఫలితాలు చెప్పాలా? కనుక కడపూర మ్రోగిందంటే అది చాలా వింతైనటువంటిది, గొప్ప గొప్ప ఫలితాలు సృష్టిస్తుంది. ఎందుకు కడబోరం రోగిందంటే మొదటిది బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలను బయటికి తీసుకుని రావటానికి. ఆ బోరం రోగగానే ఆత్మలారా రండి, మీ విడుదల కాలం వచ్చింది, రండి, ప్రభువు కొరకు మీరు సాక్ష్యం చెప్పారు కదా, ప్రభువు కొరకు మీరు సాక్షులుగా మారారు కదా, ప్రభువు కొరకు మీరు చంపబడ్డారు కదా, బలిపీఠం క్రింద ఉండి విజ్ఞాపన చేస్తున్నారు కదా, రండి అని వారిని పిలవటానికి అన్నమాట ఈ బోర. సో మొదటి ఫలితం బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు బయటకు వచ్చుట. నెంబర్ 2, ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఇంకో సంగతి జరిగింది. ఇది చాలా వింతైన సంగతి. ఏంటంటే ఈ సంఘం ఎత్తబడిన తర్వాత ఇస్రాయేలీలు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళు రక్షణ పొందరు, కొంతమంది రక్షణ పొందుతారు, 100కి 10% రక్షణ పొందుతారు, 90% రక్షించబడకుండా భూలోకంలో నిలవబడతారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించరు. వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు రాలేదు వస్తాడని చెప్పి వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తుని ద్వేషించి క్రైస్తవ సంఘాన్ని ద్వేషించి రేపు సంఘం ఎత్తబడినప్పుడు ఇస్రాయేలు ఎడవబడతారు. ఆ ఎడవబడినటువంటి ఇస్రాయేలుకి సిగ్గురాటానికి పరలోకం నుంచి ఇద్దరు సాక్షులు దిగొస్తారన్నమాట. మనం చెప్పుకుంటాం ఇద్దరు సాక్షులు వస్తారని. వాళ్ళు ఏలియా హానోకులు కావచ్చు, ఏలియా మోషే కావచ్చు, ఏలియా బాప్తిస్మ్ ఇచ్చి యోహాను కావచ్చు. ఇప్పుడు 3 సిద్ధాంతాలు అమల్లో ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు నేను పరిశీలన చేయట్లేదు. ఏది ఏమైనా కానివ్వండి, అది వదిలేస్తున్నాను. ఇద్దరు సాక్షులు దిగొస్తారు. ఈ ఇద్దరు సాక్షులు ఎందుకు వస్తారంటే సంఘం ఎత్తబడిన వెంటనే వీళ్ళిద్దరు దిగొస్తారు. ఈ ఇద్దరు సాక్షులు దేనికి? ఇస్రాయేల్ ప్రజలు కఠినంగా ఉండి యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉన్నారు కనుక వారి కళ్ళు తెరవడానికి వస్తారు వీళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి. ఎందుకంటే ఇస్రాయేలీలు మనం సువార్త చెప్తే వినరు, వాళ్ళకి లేఖనాలు తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాళ్ళు మంచి జ్ఞానులు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు రక్షించబడాలంటే ఈ ఇద్దరు సాక్షులు వచ్చి మొదటి 3.5 సంవత్సరాల కాలంలో భూలోకంలో పరిచర్య చేస్తారు. ఇస్రాయేల్ ప్రజలతో చెప్తారు, ఇస్రాయేలీలారా, మీరు క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తున్నారు, నిజమైన క్రీస్తుని ఏమన్నా సిలివేసి చంపేశారు, సంఘం ఎత్తబడింది, మీరు ఎత్తబడలేదు, మీరు క్రైస్తవులుగా మారలేదు, మీరు అబద్ధ క్రీస్తు నమ్ముకొని అతనికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి
ఈ 3.5 సంవత్సరాలు ఏం చేస్తారంటే ఈ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలుకు బోధిస్తా ఉంటారు కింద. ఈ 3.5 సంవత్సరాలు టైం అవుతూ ఉండగానే ఈ క్రీస్తు విరోధి అప్పటి వరకు ఇశ్రాయేలుకి సపోర్ట్ చేసి మనం అందరం కలిసి ఉందాం మనందరం కలిసి పరిపాలన చేద్దాం అనుకున్న క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే ఈ మొదటి 3.5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో అతను తన నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొస్తాడు. చివరి 3.5 సంవత్సరాల్లో పరిపాలన చేయడానికి మొదటి 3.5 సంవత్సరాల్లో ప్రపంచం అందరితో సంధి చేసుకుంటాడు, శాంతిని తీసుకొచ్చినట్టుగా నటిస్తాడు, ఇజ్రాయేల్ని సపోర్ట్ బాగా తీసుకుంటాడు. ఇక మొదటి 3.5 సంవత్సరాల చివరి దశలో అతను తన స్వరూపాన్ని నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొచ్చి అప్పుడేం చేస్తాడంటే నాశనకరమైన హేయు వస్తువు అన్నారు చూసారా, నాశనకరమైన హేయు వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలపబడును అని. అదే ఏంటంటే ఈ క్రీస్తు విరోధి తనలాంటి ఒక ప్రతిమను తీసుకొచ్చి ఆ యెరూషలేము దేవాలయంలో పెడతాడు. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే జీవము కలిగిన కంప్యూటర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ కంప్యూటర్ అది కేవలం క్రీస్తు విరోధి లాగా ఉంటుంది. తనలాంటి ఒక మనిషిని తయారు చేస్తాడు, ఆ మనిషిని ఆ యెరూషలేము దేవాలయంలో పెట్టి దాన్ని పూజించాలని చెప్తాడు అన్నమాట. ఆల్రెడీ మరి మీకు తెలుసో తెలీదో అమెరికా దేశంలో ఇప్పుడు ఇలాంటి తయారు చేస్తున్నారు, మనిషిలో ఉన్నటువంటి కొన్నిటిని తీసుకొని ఇంకొక మనిషిని ఉత్పత్తి చేయటం. స్కాట్లాండ్ దేశంలో ఒక గొర్రెని అట్లాగా తయారు చేశారు. మనిషిని కూడా ఇప్పుడు తయారు చేశారు కానీ ప్రస్తుతం దాన్ని బ్యాన్ చేశారు. ఎవడన్నా ఇప్పుడు మనిషిని తయారు చేస్తే వాడికి మరణశిక్ష విధించాలని చెప్పి ఇప్పుడు శాసనామంలో ఉంది. అంటే ఇప్పుడు ఒక మనిషిని తయారు చేయడానికి మనిషి స్తోమత సంపాదించుకున్నాడు, ఇప్పుడు శక్తి వచ్చింది. అయితే ఆ మనిషిని ఇప్పుడు తయారు చేయడు కానీ రేపు క్రీస్తు విరోధి అనేవాడు ఆ తనలాంటి ఒక మనిషిని తయారు చేసి యెరూషలేము దేవాలయంలో పెట్టి అందరూ దానికి నమస్కారం చేయాలంటాడు. అప్పుడు ఇశ్రాయేలుకి కళ్ళు తెరవబడతాయి. ఏంటి, ఈ 3.5 సంవత్సరాల కాలం ఇతను మనల్ని మోసం చేశాడు, మనల్ని నమ్మించాడు, ప్రపంచ శాంతిని తీసుకొస్తానన్నాడు, చివరికి ఇతడు యెరూషలేము దేవాలయంలోనికి విగ్రహారాధన తీసుకొస్తున్నాడు. ఏంటి, ఒక మనిషి ప్రతిమను తీసుకొచ్చి దానికి నమస్కారం చేయాలంటున్నాడు. ఏంటి, కనుక ఈవిడు క్రీస్తు కాదు అని ఇశ్రాయేలుకి కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరవబడి వాళ్ళు ఇశ్రాయేలుకి కొంచెం వ్యతిరేకంగా మారే టైంలో ఈ ఇద్దరు సాక్షులు ఈ 3.5 సంవత్సరాలు బాగా బోధిస్తా ఉంటారు ఇశ్రాయేలుకి, మీ దగ్గర ఉన్నవాడు క్రీస్తు విరోధి, వాడు నమ్మొద్దు, అదిగో అతడు నాశనకరమైన హేయు వస్తువును పెడుతున్నాడు, నమ్మొద్దు, విగ్రహారాధన ప్రేరేపిస్తున్నాడు, నమ్మొద్దు అని ఈ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలుకి బాగా బోధిస్తూ ఉంటారు. ఈ 3.5 సంవత్సరాలు పూర్తవగానే ఈ క్రీస్తు విరోధి వచ్చి ఆ నాశనకరమైన హేయు వస్తువు అంటే తనలాంటి ప్రతిమను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెట్టి ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఈ ఇద్దరు సాక్షులను యెరూషలేము పట్టణం చంపేస్తాడు. ఈ కడబోరం రోగం ముందు ఇది ఇద్దరు సాక్షుల్ని యెరూషలేము దేవాలయంలో చంపేసి నడివీధుల్లో పడేస్తాడు. ఆ విధంగా వాళ్ళు 3.5 రోజులు నడివీధుల్లో పడి ఉంటారు. అప్పుడు ఎడవబడినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా టీవీలో చూస్తారు, పేపర్లో చూస్తారు. మనం ఉండం అనుకోండి, సంఘం ఎత్తబడుతుంది కాబట్టి మనం చూడం. ఆ ఎడవబడినటువంటి ప్రజలు ఈ ఇద్దరు సాక్షులు చంపబడటం, వారి శవాలు నడివీధుల్లో ఉండటం ప్రపంచం అంతా చూస్తారు. వారిని సమాధిలో పెట్టడానికి ఆ క్రీస్తు విరోధి ఒప్పుకోడు. అప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ఈ ఇద్దరు సాక్షులను కూడా చంపే శక్తి ఇతనికి ఉందంటే ఖచ్చితంగా ఇతనికే మనం లోబడాలి అని చెప్పి ప్రపంచం అంతటా ఈ క్రీస్తు విరోధికి భయపడుతుంది. ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో సాక్ష్యం చెప్పినటువంటి ఇద్దరు క్రీస్తు విరోధి చేతుల్లో యెరూషలేములో నడివీధుల్లో చంపబడి 3.5 రోజులు అక్కడ పడి ఉంటారు. వారి శవాలు ఆ నడివీధుల్లో ఉంటాయి, వారికి సమాధులు జరగవు. ఈలోపు అని కడబోరం రోగుతుంది. అంటే వెంటనే ఏం జరుగుతుందో తెలిసిన, 3.5 రోజు మించి చచ్చిన శవాల్లాగా ఉన్న వీళ్ళిద్దరూ కడపూర శబ్దంతో వెంటనే జీవాన్ని సంపాదించుకొని వాళ్ళందరూ చూస్తూ ఉండగా లేచి పైకి వెళ్ళిపోతారు. ప్రపంచం అంతా చూస్తారు ఆ దృశ్యాన్ని. కడబోర శబ్దంలో కలిగే రెండవ ఫలితం ఇది. అంటే 3.5 సంవత్సరాలు సాక్ష్యం చెప్పిన ఇద్దరు సాక్షులు చంపబడి 3.5 రోజులు నడివీధుల్లో ఉండి కడబోరం రోగుగానే వారు సజీవులుగా లేచి ప్రపంచం అంతా చూస్తూ ఉండగా వాళ్ళు పైకి వెళ్ళిపోతారు అన్నమాట. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఒలీవల కొండ మీద ఆరోహణం అయిపోయాడో అదే రీతిగా ఈ ఇద్దరు సాక్షులు ప్రపంచమంతా అలాగే చూస్తారు. వాళ్ళు చంపటం చావటం చూస్తారు, నడివీధుల్లో పడిపోవటం చూస్తారు, తిరిగి ఈ బోరం రోగు కాని వాళ్ళిద్దరిలోనికి జీవం వచ్చేసిద్ది వారిద్దరు సజీవులుగా లేచి వెళ్ళిపోతారు. అది కడబోరం వలన కలిగే రెండవ ఫలితం. ఒకటి, బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు బయటకు వచ్చి సంఘంలో చేరిపోతాయి. రెండవది, 3.5 సంవత్సరాల కాలం సాక్ష్యం చెప్పినటువంటి ఇద్దరు సాక్షులు చనిపోయిన తర్వాత ఈ బోరు శబ్దం వలన వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోతారు పైకి.
అప్పటికి రెండు ఫలితాలు ఆయన అంటే ఇప్పుడు బోరెందుకు మోగుతుందంటే చచ్చినటువంటి ఇద్దరు సాక్షులు లేపటానికి భూ లేండి లేచి వెళ్ళిపోండి అని చెప్పటానికి అన్నమాట ఆ బోర మోగింది ఆ ఇద్దరు సాక్షులు లేచి వెళ్ళిపోతారు అలాగ ఇక మూడవ ఫలితం ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ క్రీస్తు విరోధి ఈ అంత్యక్రీస్తు అనేవాడు యెరూషలేములో నాశనకరమైనటువంటి హేయు వస్తువు పెడతాడో ఎప్పుడైతే తనలాంటి ప్రతిమని యెరూషలేము దేవాలయంలో పెట్టి విగ్రహారాధన ప్రోత్సహించి అందరూ దానికి నమస్కారం చేయాలనేసరికి ఇశ్రాయేలీలకను ఈ క్రీస్తు విరోధికి యుద్ధం పడింది. అక్కడ మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరికి యుద్ధం జరిగింది అన్నమాట. అంటే ఈ మొదటి 3.5 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు విరోధి విగ్రహారాధన పెట్టాడో ఎప్పుడైతే నాశనకరమైనటువంటి హేయు వస్తువు పెట్టాడో అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని అతని మీద తిరుగుబాటు చేస్తారు. వెంటనే భూ అని బోర మోగిద్ది కడబోర. ఆ కడబోర శబ్దానికి ఇస్రాయేల్ ప్రజలందరూ క్రీస్తు విరోధితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఓడిపోయి అరణ్యానికి పారిపోతారు. అది మూడవ ఫలితం. యెరూషలేములో ఉన్నటువంటి ఇస్రాయేలీలు అంత్యక్రీస్తుతో సపోర్ట్ చేసినటువంటి ఇస్రాయేలీలు ఈ కడపోరం మోగుట ద్వారా ఇద్దరికి యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోయి యెరూషలేము పట్టణాన్ని కోల్పోయి వారికి నిలవటానికి చోటు లేక అరణ్యానికి పారిపోతారన్నమాట వాళ్ళు. ఆ విషయాన్ని మనం 12వ అధ్యాయం తర్వాత మనం చూడొచ్చు. ప్రకటన 12వ అధ్యాయంలో అంటే కడపోరం మోగిన వెంటనే ఇస్రాయేలీకి పారిపోతారు. ఇక ఎవరు ఉండలేరు. కారణం క్రీస్తు విరోధి అప్పటికే బాగా సెటిల్ అయిపోయాడు. అప్పటికే యెరూషలేమును పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ప్రపంచమందంతటా తన స్వాధీనం చేసుకున్నాడు. ప్రపంచమంతా తన చేతుల్లోకి వచ్చింది. కనుక మూడవ ఫలితం ఏంటంటే ఆ యుద్ధం జరగటం క్రీస్తు విరోధికి ఇస్రాయేలీలకి ఆ యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోవటం వారి యొక్క ప్రాణ రక్షణ కొరకు అరణ్యానికి పారిపోతారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు యోధయాలో ఉండువాడు కొండలకు పారిపోవలెను. ఎప్పుడు ఈ యుద్ధంలో పారిపోతారు వాళ్ళ ప్రాణ రక్షణ కోసం. దానికే కడబోరం అవుతుంది. ఇశ్రాయేలీయులారా మీరందరూ పారిపోండి, యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేకపోతే క్రీస్తు విరోధి మిమ్మల్ని చంపుతాడు, వెళ్ళి మీరు అరణ్యంలో దాక్కోండి అని చెప్పటానికి బోరం మోగింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి చెప్పండి, అందరికి అర్థమవుతున్నాయా ఫలితాలు? ఎందుకంటే టైం చాలదు కనుక నేను పైపైన చెప్తున్నా, రెఫరెన్స్ చూపించడానికి కూడా సమయం సరిపోట్లా. కనుక మూడు ఫలితాలు మనకు తెలిసినాయి. బలిపీతం కింద ఉన్న ఆత్మలు బయటకు వచ్చాయి. చనిపోయిన ఇద్దరు సాక్షులు లేచి పైకి వెళ్ళిపోయారు కడబోరం మోగిన వెంటనే. ఈ 3.5 సంవత్సరాలు ఉన్న ఇజ్రాయేలులు క్రీస్తు విరోధితో యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి వారికి నిలవటానికి చోటు లేక ప్రాణరక్షణ కోసం అరణ్యానికి పారిపోతారు. అది మూడవ ఫలితం. ఇక నాలుగో ఫలితం, ఈ కడబోర భూ అని ఎందుకు మోగుతుందంటే నాలుగోది